జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వీక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర 2024 సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 సంవత్సరము అందరి జీవితాల్లో ఎలాంటి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుంది? మంచి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుందా? ఏవైనా చిన్న చిన్న జాగ్రత్తలు సూచిస్తుందా? ఏదైనా ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటే వాటికి గోచరం సపోర్ట్ చేస్తుందా, లేదా గోచరం ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా వేయమని చెప్తుందా? తదితర అంశాలన్నీ కూడా మనం రాశుల వారీగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ముందుగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో గోచర గ్రహస్థితులు 2024 సంవత్సరంలో గోచర గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం. 2024 జనవరి నుంచి 2024 ఏప్రిల్ వరకు గురు భగవానుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఏప్రిల్లో గురు భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు. కన్యారాశిలో కేతు భగవానుడి సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. అలాగే ఆఖరిదైన మీనరాశిలో రాహుభగవానుడి సంచారం జరుగుతూ ఉంది. ఇవి గోచర గ్రహస్థితులు. అంట్లో మనం సంవత్సరానికి తీసుకున్నప్పుడు లాంగ్ ట్రాన్సిటింగ్ ప్లానర్స్ ఇదే మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఈ 4 గ్రహాన్ని తీసుకోవడం జరిగింది. మిగతా గ్రహాలవి మనం మాస ఫలితాల్లో లెక్క పెట్టుకుంటూ ఉంటాము. సో ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి అన్న విషయాన్ని మనం రాశుల వారీగా తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో కన్యారాశి మరియు కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలను కలిగిస్తున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో మీకు చాలా మంచి వరాలు గోచర గ్రహస్థితులు ప్రసాదించబోతున్నాయి. ఈ వరాలు 2024 ఏప్రిల్ నుంచి మీకు ప్రారంభమవుతాయి. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే మీ గోచర గ్రహస్థితుల రీత్యా ఈ సంవత్సరం మీకు గణేష యోగం యాక్టివేట్ అవ్వబోతుంది. ఈ గణేష యోగం మనకి పరాశర సంహితలో కొన్ని వందల యోగాలు ఉన్నాయి. అందులో ఒక యోగం మనకి గణేష యోగం. ఇది చాలా మంచి యోగం అండి. ఈ యోగం ఎవరికైతే జన్మజాతకంలో ఉంటుందో ఇది మనకి గోచర రీత్యా వచ్చిన యోగం. బట్ జన్మజాతకంలో ఎవరికైతే గణేష యోగం ఉంటుందో అది ట్రిగర్ అయ్యే టైం, అంటే ఏ యోగం ఉన్నా ఆ యోగానికి ఒక పర్టికులర్గా ట్రిగర్ అయ్యే టైం ఉంటుందండి. ఆ టైంలోనే అది అందులో ఇలాంటి ప్రత్యేకమైన యోగాలు మనం ముందుగా యాక్టివ్ చేసుకోవడానికి అస్సలు అవకాశం ఉండదు. వాటంతటా అవే ట్రిగర్ అవ్వాలి. సో ఆ టైం వచ్చినప్పుడు అవి ట్రిగర్ అవుతాయి. ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్పాలంటే అన్నప్రాసన రోజు కొంచెం చిన్నగా పరమాన్నం పెడతారు, తేనె నాకిస్తారు. అదే టైంలో మీరు ఆవకాయ అన్నమో లేదా బిర్యానీలో పిజ్జాలో బర్గర్లో పెట్టరు కదా. ఎందుకు పెట్టరు? అది డైజెస్ట్ అవ్వదు కాబట్టి. అక్కడ కొంచెం ఏజ్ వచ్చాక 5 ఏళ్ళు అలా పోయిన తర్వాత కొంచెం అన్ని రుచులు అలవాటు చేస్తారు. ఎందుకంటే అది సరైన సమయం కాబట్టి, ఏ సమయంలో ఏది పెట్టాలో మనకు తెలుస్తుంది కాబట్టి మనం పిల్లలకు అలానే పెట్టుకొని వయసు రీత్యా మనం ఆహారం డోసేజ్ని పెంచుకుంటూ వస్తాం. సేమ్ అలానేనండి గణేష యోగం. ఆ టైంకి ట్రిగర్ అయ్యే టైం వచ్చినప్పుడు ట్రిగర్ అవుతున్నాయి. ఎప్పుడు మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఇది గోచారం ఇప్పుడు ట్రిగర్ చేస్తున్నాయి. సో గోచారం ట్రిగర్ చేసేప్పుడు మీ జన్మజాతకంలో గణేష యోగం ఉన్నా లేకపోయినా, గణేష యోగం లేకపోయినా కేతుబలం గురుబలం బాగా ఉంటే బాగుంటుంది, కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. లేకపోయినా అసలంటూ ఇది మీకు 30% ట్రిగర్ అవుతుంది. అయితే ఈ గణేష యోగం ట్రిగర్ అవడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే, మీకు జీవితంలో ఏ విషయంలో అయినా వాక్యం ఉంటే, ఏదైనా వెలితి ఉంటే కనుక ఆ వెలితి పరిపూర్తిగా ఫిల్ అవుతుంది ఈ సంవత్సరం. ఇది 2024 ఏప్రిల్ నుంచే వర్తిస్తుంది. మనం తెలుసుకునే ఫలితాలు జనవరి నుంచి అయినా సరే ఈ యోగం మేనిఫెస్ట్ అయ్యేది మటుకు 2024 ఏప్రిల్ నుంచే మేనిఫెస్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి అక్కడ నుంచే మీకు ఇది ఫలితాలు వర్తిస్తాయనే తెలుసుకోవాలి. సో మీకు ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి వైవాహిక జీవితంలో ఏదైనా వెళుతుంది అనుకోండి, అది ఫుల్ఫిల్ అవుతుంది. ఫైనాన్షియల్గా ఏదైనా వెళుతుంది అనుకోండి, అది ఫుల్ఫిల్ అవుతుంది. అలాగే మీకు ఏదైనా ఏమంటారు వృత్తి వ్యాపారాల్లో వెలితిగా ఉందనుకోండి ఏదైనా, అది ఫుల్ఫిల్ అవుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోకూడదు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. అందువల్ల ఏంటంటే ఆరోగ్యం మీకు ఒకవేళ బాగోకపోతే, ఇన్నాళ్ళు చాలా బాగా సమస్యలతో ఉంటే కనుక, అది డెఫినెట్గా గణేష యోగం దయతోటి గణేషుడి కృపతోటి మీకు అది చక్కగా ఫుల్ఫిల్ అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
నవమ స్థానంలో ఉన్న గురు భగవానుడు మీకు చక్కగా మనశ్శాంతిని కలిగిస్తున్నాడు. ప్రత్యేకించి ఏప్రిల్ నుంచి చాలా మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. చాలా విషయాల్లో మీకు ఒక అంటే జరిగిందంతా మంచికే, జరుగుతుంది మంచికే, జరగబోయేది కూడా మన మంచికే అన్న ఒక మంచి బ్యూటిఫుల్ సీడ్ని గురు భగవానుడు మీ మనసులో ఇంజెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ ఇంజెక్షన్ పట్టుకొని ఆయన అక్కడికి వస్తున్నాడు. ఎందుకు ఇంజెక్షన్ పట్టుకొని వచ్చి మీ మనసులో అది ఇంజెక్ట్ చేయడం అంటే, మీరు అలా ఆలోచిస్తేనే మీకు అభివృద్ధి బాగా ఉంటుంది ఈ సంవత్సరం. కాబట్టి ఆయన అదొక మందు. సో అంటే మనం ఇప్పుడు మీకు ఇది అర్థమయ్యే చెప్పాలంటే, ఈ సమస్య తొలగాలంటే నాకు పరిహారం చెప్పండి అని చాలామంది అడుగుతుంటారు. సో ఇది పరిహారం అన్నమాట. ఆయన ఇచ్చే ఆయన ఆటోమేటిక్గా మన జన్మకుండలిలో మన బాడీలో ఎలాగైతే ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ ఉండి మనకి కొన్ని వ్యాధులు రాకుండా అది కాపాడుతుందో, మన కుండలిలో కూడా ఆటో ఇమ్యూనిటీ ఒక్కొక్కసారి గోచర రీచార్జ్ జరగచ్చు, ఒక్కొక్కసారి మన జన్మకుండలిలో ఉండొచ్చు. ఇలా మనకి రకరకాలుగా ఉంటుంది. అది ఇప్పుడు మీకు యాక్టివ్ అవుతూ ఉంది. సో అందువల్ల మీకు గురుబలం చాలా బాగా ఉంది ఈ సంవత్సరము. దానివల్ల ఈ ఆటో ఇమ్యూనిటీ అనేది జనరేట్ అవుతుంది. అలానే మీకు శనీశ్వరుడు కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడండి. షష్ఠ స్థానంలో ఉన్న శనీశ్వరుడు మీకు ఒక మంచి అంటే విపరీత రాజయోగాన్ని మీకు కలిగిస్తున్నాడు షష్ఠ స్థానంలో ఉంటాం. అయితే విపరీత రాజయోగం ఏంటంటే, మీకు ఈ సంవత్సరం ఏది వచ్చినా దాన్ని కీపప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. మామూలుగా రాజయోగం ఏంటంటే, ఒకవేళ మీకు వచ్చిన తర్వాత ఆ రాజయోగం వచ్చిన తర్వాత దాని తర్వాత ఒకవేళ రాజయోగం కాలం పూర్తయింది అనుకోండి, దాని తర్వాత మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మేబీ రాజయోగం ఉండకపోవచ్చు, కానీ దానివల్ల మీకు ఆ రాజయోగం ఎఫెక్ట్ ఏం తర్వాత ఏం క్యారీ అవ్వదు. కానీ ఇప్పుడు విపరీత రాజయోగం వచ్చింది అనుకోండి, దాన్ని కీపప్ చేసుకోకపోతే అది మళ్ళీ మీకు అయిపోయిన తర్వాత రివర్ట్ తీసుకెళ్తుంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది మీకు ఉదాహరణతో నేను చెప్తాను మీకు అందరికీ అర్థమయ్యే విధంగా. ఇప్పుడు కొంతమంది బాగా బతికి చెడ్డామమ్మ అని మనం వింటూ ఉంటాం కదా. సో బాగా బతికారంటే వాళ్ళకి విపరీత రాజయోగం ఉన్నప్పుడు చాలా బాగా మంచి లైమ్లో ఇట్లోకి వెళ్ళిపోతారు, బాగా డబ్బులు వస్తాయి. కానీ అది నిలబడాలిగా. ఇప్పుడు చాలామంది ధనవంతులు మనం చూస్తూ ఉన్నాము, వాళ్ళకి నిలబడుతుంది. కొంతమందికి ఎందుకు నిలబడట్లేదు, ఎప్పుడైనా సడన్గా డబ్బులు వచ్చాయంటే ఒక్కొక్కసారి విపరీత రాజయోగంలో డబ్బులు వస్తాయి కనుక అది అయ్యాక అది అయ్యేదాకా అది ఉంటుంది, ఆ తర్వాత అది నిలబడదు, తొలగిపోతుంది. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. విపరీత రాజయోగం ఈ సంవత్సరం ట్రిగర్ అవుతుంది. ఆల్రెడీ 2022 నుంచే ఇది 2021 జూన్ నుంచే ప్రారంభమైంది. సో ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా వ్యాలిడ్ పీరియడ్ ఉంది దీనికి. సో ఇది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. అది కానీ కష్టం, విపరీత రాజయోగం నిలబడదు, వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనక్కి తీసుకెళ్తుంది, మళ్ళీ అక్కడి నుంచి మొదలయ్యారో అక్కడే నిలబెడుతుంది. సో దీనికి ఏంటంటే పరిహారం, మీరు వీలైనంత వరకు గోవిందనామాన్ని స్మరించుకుంటూ ఉంటే కనుక వచ్చింది నిలబడే అవకాశం డెఫినెట్గా మీకు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏ విషయాల్లో ఎక్కువ ఆలోచించకుండా, అంటే ఇప్పుడు విపరీత రాజయోగం నిలబడకపోయినా మీరు కనుక ఆధ్యాత్మికంగా ఎంత బాగా ఉంటే కనుక దేన్ని, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి కన్యారాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు, దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు, కొంతమంది దైవత్వంలో ఉండే దైవాంశ సంభూతులు ఉంటారు, వాళ్ళకి ఈ పాయింట్ అప్లికేబుల్ కాదండి. మీకున్న విపరీత రాజయోగం, ఎందుకంటే మీకు దేని మీద ఆపేక్ష ఆశ ఉండదు, ఒకవేళ ఉన్న మానవులుగా పుట్టాం కాబట్టి ఉన్నా కూడా అది నిలబడుతుంది. అలా కాకుండా పూర్తికంగా లౌకికంలో ఉంటే కనుక డెఫినెట్గా దాన్ని కీపప్ చేసుకోవడానికైతే ప్రయత్నించండి. ఇది ఒక చిన్న జాగ్రత్త, గోచార గ్రహస్థితులు ముందుగానే హెచ్చరిస్తున్న జాగ్రత్త కాబట్టి కొంచెం విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరము. అలానే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మనం చూసుకుంటే కనుక చాలా మంచి పీరియడ్ అనే చెప్పాలి. మంచి సమయంగానే మంచి సమయం ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇద్దరికీ కూడా. అలాగే ఈ సంవత్సరం పెళ్లి ప్రయత్నాలు చేయడానికైతే గోచర రీత్యా అనుకూలతలు అయితే కనిపించట్లేదు. మీ జన్మజాతకం కనుక వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా ఉంటే గోచరము మీరు పెద్ద పట్టించుకోకుండా మీరు చేయొచ్చు. మీ జన్మజాతకం కనుక వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా లేకపోతే కనుక గోచర గ్రహస్థితులు కూడా వివాహ ప్రయత్నాలకైతే సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి కొంచెం మీరు వివాహ ప్రయత్నాలు కొంచెం మీరు మీ దగ్గర ఉన్న జ్యోతిష పండితుడిని కలిసి ఇప్పుడు వివాహానికి సమయం అనుకూలంగా ఉందా లేదా అన్న విషయం తెలుసుకొని ప్రారంభించడం ఎంతైనా శ్రేయోదాయకం. ఇవి ఈ సంవత్సరము గోచర గ్రహస్థితులు కన్యారాశి మరియు కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ప్రసాదించే శుభ ఫలితాలు. వీటికి మీరు ప్రతిరోజు గణేశుడి ఆరాధన చేయడము, అలాగే గోవింద నామాలు చదువుకోవడం, ఈ రెండు మర్చిపోకుండా చేయండి. చక్కటి సత్ఫలితాలను అందుకోండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.